విజయవాడలో వరద బాధితులు ఆహారం కోసం క్యూ కట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. స్థాయి హోదా అనేది లేకుండా అందరూ కూడా ఆకలి బాధితులు అయిపోయారు. వరదల కారణంగా కట్టుబట్టలతో బయటకు రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్లలో సామాన్లు నిత్యావసరాలు తడిసిపోయి కట్టుబట్టలతో బయటకొచ్చారు. చెట్లు గట్లు దగ్గరకు చేరుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నట్టు పరిస్థితి ప్రస్తుతం అక్కడుంది. దొరికిన కాస్త ఆహారాన్ని కూడా పిల్లలకు తినిపిస్తున్నారు వరద బాధితులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ విజయవాడ నుంచి అందిస్తారు. సాయి సుధీర్, విజయవాడలో వరద ఎఫెక్ట్తో ఆకలి కేకలు ఎక్కువయ్యాయి. హోదా లేదు, స్థాయి లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. మొత్తం అందరూ కూడా తమకు వచ్చే ఈ వరద సాయం కోసం, ఆహార పొట్టల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తం విజయవాడ వ్యాప్తంగా వరద ఎఫెక్ట్తో పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు అయితే ప్రస్తుతానికి అయితే పూర్తిగా జలమయమైపోయాయి. దానికి తగ్గట్లుగానే కట్టుబట్టలతో రోడ్డున పడిన పరిస్థితి. చెట్లంటా పొట్లంటా తిరుగుతున్నారు. ఖచ్చితంగా పిల్లలకు కావచ్చు, అదేవిధంగా వారికి ఆహార పదార్థాలు ఇవ్వడానికి కానీ అదేవిధంగా మందులు ఇవ్వడానికి కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఆహార పట్టాల కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితి. దానికి తగ్గట్టుగానే మనం విధులతో చూసుకున్నట్లయితే ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు, అదేవిధంగా అటు స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే ఆహార పట్టాల కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే డ్రోన్స్ ద్వారా కూడా ప్రభుత్వం ఆహార పట్టాలు అందించే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మందులు అందించే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్న పరిస్థితి. దానికి తగ్గట్లుగానే విజయవాడ వ్యాప్తంగా ఆర్ఆర్పేట కావచ్చు, అదేవిధంగా సింగ్నగర్ కావచ్చు, పూర్తి స్థాయి మొత్తం అన్ని ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. లారీలు కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్స్లో ఇక్కడికి తీసుకొస్తున్నారు మెడిసిన్ కావచ్చు, అదేవిధంగా రిక్వైర్మెంట్స్ ఇక్కడ తీసుకొస్తున్నప్పటికి కూడా అవి వారికి సరిపోవడం లేదు. ఎందుకంటే కట్టుబట్టలతో మిగిలారు. దాదాపు 4 రోజుల నుంచి వరద ఎఫెక్ట్ ఉండడంతో వారందరూ కూడా ఆహార పట్టాలు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఒక్క చిన్న వెహికల్ వచ్చిందంటే కనుక భారీ క్యూ లైన్లు కనిపిస్తున్న పరిస్థితి. దానికి తగ్గట్టుగానే వీరందరినీ కూడా మేనేజ్ చేయలేకపోతున్నారు. వారికి ఆహారం డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఒక్క పొట్లం కోసం, ఒక ఆహార పొట్లం కావచ్చు, అదేవిధంగా ఒక పొట్లం కోసం 4-5 పోటీ పడుతున్న పరిస్థితి. ఎంత సంపన్నులు అయినప్పటికీ కూడా, ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కట్టుబాట్లతో మిగిలారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు వండుకోలేరు, అదేవిధంగా బయటకు వెళ్ళి కొనుక్కునే పరిస్థితి లేదు కాబట్టి ఎగబడిపోతున్న పరిస్థితి. ఏదో వరద బాధితులు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. సింగనాగర్ కావచ్చు, అదేవిధంగా ఆర్ఆర్పేట, విజయవాడ ఉన్న పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా తమ స్థాయి, అదేవిధంగా హోదా కూడా పక్కన పెట్టి ఆకలి కేకలు వినిపిస్తున్న పరిస్థితి. దానికి తగ్గట్లుగానే వారందరూ కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే ఆహార పట్టాలు, ఆహార పదార్థాలను తీసుకుని వాటిని జాగ్రత్తగా క్యారీ చేసుకుని తినడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మొత్తం విజయవాడ వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వరద ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే ప్రకాశం బ్యారేజ్కి వరద ఫ్లోటింగ్ తగ్గుతున్నప్పటికి కూడా వరద నీరు మాత్రం ఇంకా అలాగే కొనసాగుతుంది. వరదకు సంబంధించిన ఈ ఫ్లడ్ అనేది అదేవిధంగా కొనసాగుతుండటంతో వాళ్ళు లగేజ్తో కావచ్చు, అదేవిధంగా మొత్తం సామాన్లతో బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి. మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా ఈ వరద ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంది. మనం విజువస్లో కూడా చూసుకోవచ్చు, డ్రోన్ల ద్వారా నిత్యావసర వస్తువులు, అదేవిధంగా అత్యవసర వస్తువులు, మెడిసిన్స్ కావచ్చు, ఇతర ఆహార పదార్థాలను ప్రభుత్వం ఎవరైతే బాధితులకు అందించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బాధితులు వేలల్లో ఉంటున్నారు. ఇక్కడ వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వందల్లోనే అవకాశం ఉండడంతో ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరైనా ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఆహార పదార్థాలను చాలా జాగ్రత్తగా వాటిని క్యారీ చేసి ఇళ్ళకి తీసుకెళ్ళడం, అదేవిధంగా పిల్లలకి స్వయంగా తినిపిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరికి ఏది దొరికే అవకాశం లేదు. ఎక్కడ కొనుక్కుందామన్నా అదేవిధంగా మొత్తం అన్ని నీళ్లలో నానిపోయి ఉన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇటు ఎక్కడ ఆహార పదార్థాలు ఏ విధంగా వస్తాయి, వాటిని ఏ విధంగా క్యారీ చేసుకుని తిందామని అవి వెతుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరాపర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ విజయవాడ నుంచి. విజయవాడ సింగ్నగర్ ప్రాంతంలో బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందజేస్తున్నారు. కొంతమంది బాధితులు ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. సహాయ బృందాలు కూడా అక్కడకు చేరుకోలేకపోతున్నాయి. దీంతో డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు అక్కడి అధికారులు. బయటకు తీసుకొని